ఎవడు ఎత్తుమతం సన్యాసి తారుమారుగా చెప్పులు దారిలో ఎక్కించినాడు మా షర్ట్ భాష చెప్పలే బావు ఎవరు అయ్యా నువ్వు నిన్ను బాగా మీతో అక్కడ వస్తాను ఇంట్లో లేడీస్ ఎవరన్నా ఉంటే పిలవండి నాలాగే నువ్వు కూడా లేడీస్ తప్ప దేవుతో మాట్లాడబెదరు జోల్పాలోడు బాగా వచ్చేసాడు ఎగిరి అమ్మి ఎగిరి అమ్మ ఆశ దోశ అప్పడం పడ గుర్తొచ్చారా నాన్న గుర్తు పట్టేసాను రా నువ్వు సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి అప్పడం దోశ వాడు అమ్మి ఊడు కాదు షడా ఆశ దోశ అప్పడం పడ నువ్వెవరో నాకు తెలీదు తెలియదా వెళ్తాను వెళ్ళేది బయటికి కాదు పోలీస్ స్టేషన్ కి నేను దొంగతనం చేసిన నగల డబ్బులు నీకు ఇచ్చానని చెప్తాను అదు నీకు ఇవ్వాల్సిన తిప్పి కొడితే లక్ష లేదు దానికి ఎందుకు రాదంతో తెల్లార్తెన కోటి రూపాయలు వస్తుంది కొంచెం ఒప్పిక పట్టు నీ డబ్బు నీ మొహాలు కొడతా ఎవరు ఈ స్వాముల వారు స్వాముల వారా నీ సార్థమా ఓహో తీర్థమా కొంచెం పొయ్యండి స్వామి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు స్వామి జైలు నుంచి రైలు నుంచా ఎవడి సన్నాసి మా అన్నయ్య లాంటి వాడు మరి ఇంత కడితే తెలియదని చెప్పా దూరపు చుట్టాలే ఇంత దూరం వస్తే గాని గుర్తుపట్టలేకపోయాను ఇంతకీ రేపు మా చెల్లి కోటి రూపాయలు వస్తాయా రావా రేపు నావు రావా మనం అంతా ఎల్లుండి మంగళగిరి పానకాల్సాన్ని దర్శనానికి వెళ్ళిపోయి నువ్వు శుభ్రంగా గుండు కొట్టించుకుని వచ్చావు అనుకో మేత పిక్నిక్ వెళ్ళి అటకైతే పిక్నిక్ నాను కూడా వస్తాను కదా ఐ విల్ మీట్ యు టుమారో రేపు కలుస్తాను